హాయ్ అండి, తెలుగింటి అత్త కొడల్డచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం అండి. మీరందరూ మరీ మరీ బాగోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు కైమా కూర అండి. కైమా కూర కావాల్సిన పదార్థాలు, దాంట్లో ఇవ్వాల్సినవి ఉల్లిపాయలు, గరం మసాలా అండి. గరం మసాలా చూసారు కదా, అది నూకండి, మన పప్పు నూక అన్నమాట, జీడిపప్పు నూక మసాలా అది. నూనె వేసుకున్నాం, అలాగే ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కైమా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నామండి. కైమా వేసుకుంటున్నాం. కైమా ఆరోగ్యం బాగున్నోళ్ళకి, ఆపరేషన్లు అయిన వాళ్ళకి, అందరికీ కూడా బాలింతరాళ్ళకి అందరూ తినవలసింది కదండి. అది ప్రోటీన్స్ ఉంటుంది, ఏట మాంసంలో అంటారు. కోడి మాంసం ఇంకా వేడి చేస్తుంది అంటారు, కానీ ఏట మాంసం అయితే బలం. ఏమన్నా దెబ్బలు తగిలిన వాళ్ళకి తొందరగా మాంతదని చెప్తారు కదా. మేము చాలా తక్కువ అండి ఏట మాంసం తినం, అసలు తెచ్చుకోం ఎప్పుడూను. అయితే డాక్టర్ గారు సజెషన్ అనమాట నాకు. నాకు ఎన్ని పూస ఇరిగిపోయింది కదండి, అవి రాడ్లు ఉన్నాయి, అవి మధ్యన కొంచెం నొప్పి పెడుతున్నాయనేసి డాక్టర్ గారితో చెప్తే కైమా తినాలండి, ఎక్కువ తినండి అని చెప్పి అన్నారు. కానీ తినలేనండి నేను, అది ఇంకా తప్పదని మా అబ్బాయి పట్టుకొచ్చాడు. అది కూడా కొట్టేవాళ్ళు శుభ్రంగా ఉండాలండి. అది మాంసం ఎలా పడితే అలా వండుకుంటే అది బసర్లాగా అది బాగోదు కదా. కానీ మా వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళ దగ్గర తెప్పించానమాట. వాళ్ళు తెచ్చుకునే చోట వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర చాలా నీట్గా కొట్టాడండి. చాలా బాగుంది కూర అయితే. ఇదిగో పసుపు వేసుకున్నాం, మగ్గిపోయింది కదా. పసుపు వేసుకున్నాం, ఉప్పు వేసుకుందామండి. ఉప్పు పసుపు కొంచెం మసాలా వేసానండి. ముందు అల్లం వెల్లిపాయ వేసుకున్నాం కదా, కొద్దిగా మసాలా అండి. ఆ మసాలాలు ఏంటో మీరు చూసారు కదా. నేను సాజీరా కొంచెం సోంపు కూడా వేస్తానండి, ఏట మాంసం అయితే తప్పనిసరిగా. ఇది కుక్కర్లో వండితే తొందరగా అవుతుంది అనేసి నేను కుక్కర్లోనే వండానండి. చాలా నీట్గా బాగుంటుంది కూర, ఆవిరది బయటికి పోకుండా చక్కగా మగ్గిపోద్ది అన్నమాట. కారం సరిపడా, ఎవరికి కారం ఎంత తింటారో అంత వేసుకోవాలి. కానీ ఎక్కువ ఈ చిన్నపిల్లలకి, ఈ పెద్దవాళ్ళు బాగా మనకు ఏజ్ బారైన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇలా కైమాలా పెడితే తొందరగా అరుగుదల అది బాగుంటుంది కదండి. నేను నాకు చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే జరిగినాయండి. ఈ పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాం. ఆ ప్రాబ్లమ్స్ అప్పుడు నేను అసలు ఏమీ తినలేదండి. ఇటువంటి ఎన్వి అంటే ఇష్టం లేక, నాకు ఎక్కువ చేప ఇష్టం. ఈ ఎన్వి ఇది ఏట మాంసం అంటే ఇష్టం ఉండదు. ఇదిగోండి కూర దగ్గరికి వచ్చేసింది. ఈ పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసుకోవచ్చు. నూనె తేలిపోతుంది కదండి పైకి. అది ఎక్కువ వాటర్ వేసుకోకుండానండి, అందులోనే నీళ్లు ఊరిపోతాయి కదా. తక్కువ వేసుకోవాలన్నమాట వాటరు, చాలా తక్కువ వేసుకుని కుక్కర్లో ఒక 3 విజిల్ వేసేసుకుని తీసేసి మనం మసాలా పేస్ట్ మిగిలింది కొంత ముందు వేసుకున్నాం, కొంచెం తర్వాత వేసుకుని దగ్గరికి కొంచెం వాటర్ కొద్దిగా పోసుకోవాలండి. వాటర్ ఎక్కువ పోయకూడదు, నూనె తేలిపోద్ది 3 విజిల్ వేసేటప్పటికీ. అదిగోండి నీళ్ళు చాలా తక్కువ పోసాను చూడండి. మాంసం మంచిదైతే బాగా ఉడికిపోద్దండి. నేను ఇదే ఫస్ట్ టైము ఇలాగా ఇంత నీట్గా వచ్చింది మాంసం చూడటం. మా అబ్బాయి పట్టుకొచ్చాడు, చాలా నీట్గా వచ్చింది. అదిగోండి పైకి నూనె తేలిపోయింది కదా, కూర ఉడికిపోయింది అన్నమాట, అయిపోయింది.
అదిగోండి గిన్నెలోకి తీసేసుకున్నాం. మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి.